రేపు జరిగే రాహుల్ సభకు కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సభకు జనాన్ని రానివ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ సభకు వచ్చే జనాన్ని ఆపలేరని చెప్పుకొచ్చారు రేపు రాహుల్ గాంధీ సభ జరగబోతుంది దాన్ని ఎన్ని శక్తులు ఎన్ని కుయుక్తులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలు ఆగటానికైతే సిద్ధంగా లేరు ఒకటే ఈనాడుంది ఒక పక్క ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కబడ్డీలో ఒక పక్క ఉన్నది రెండో పక్క యాంటీ గవర్నమెంట్ ఓటు మొత్తం ఇటు జట్టు కాంగ్రెస్ తరపున ఉంటుంది ఓట్లు రెండే రకంగా స్పిట్ అవుతాయి ఒకటి అధికార పార్టీకి మద్దత రెండవది కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఇంటికి పంపించడం కోసం కాంగ్రెస్ కు అనేది రెండే వర్గాలు రెండే పార్టీలు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి